హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నఫాలి బెన్నెట్ అనే పేరు దాకా వచ్చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. బెంజమిన్ నెతన్యాహు తాను గద్దె దిగాల్సి వచ్చింది. ఓటింగ్ జరిగింది. అయితే ఆ ఓటింగ్లో కేవలం ఒకే ఒక్క ఓటుతోటి బెంజమిన్ నెతన్యాహు ఓడిపోవడం జరిగింది. ఆ కుర్చీని నఫ్తాలి బెన్నెట్కు ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు 8 పార్టీలు ఏకమై నఫ్తాలి బెన్నెట్ని గెలిపించుకున్నాయి. సో ఒకే ఒక్క ఓటుతోటి అతను గెలవడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా, బాధ్యతగా నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఈ ఆడి కార్లలో మొత్తానికి నఫ్తాలి బెన్నెట్ రయ్యమని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి దూసుకుపోయాడు. అయితే ఆఫీస్కి దూసుకెళ్లే ముందు తన ఫ్రెండ్ యొక్క గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్ ఎమ్మాన్యుయల్ని గుర్తు చేసుకున్నాడు. అతను అంటాడు, నెఫ్తాలి బెన్నెట్ అంటాడు, ప్రతిసారి నేను ఎమ్మాన్యుయల్ని గుర్తు చేసుకున్నప్పుడు అతని యొక్క దీక్ష పట్టుదల, దాంతోపాటు ఇతరులకు పంచిపెట్టే ఉదార స్వభావం, దేశం కోసం తాను చేసే ఆలోచనలు ఇవన్నీ నాకు గుర్తుకొస్తాయి, అతనే నాకు ఆదర్శం అంటాడు. మరోవైపు 36th గవర్నమెంట్కి 13th ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడు నఫ్తాలి బెన్నెట్. ఇంకా లాపిడ్ యాయిర్ మొత్తానికి ఆల్టర్నేట్ ప్రైమ్ మినిస్టర్గా, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. మొత్తానికి దీనికి సంబంధించి జో బైడెన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నఫ్తాలి బెన్నెట్కి. అండ్ ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు, అతిపెద్ద డెమోక్రసీస్ మొత్తానికి రెండు కలిసి ఏకమై ముందుకు కదలాలి, శుభాకాంక్షలు అంటూ. సో ఫొటోస్ కూడా తీసుకున్నారు వీళ్ళంతా అన్ని పార్టీలకు కలిపి. సో అన్ని పార్టీలకు సంబంధించి ఎంత ఏకమైనా కేవలం ఒకే ఒక్క ఓటుతోటి ఎదగడం జరిగింది నఫ్తాలి బెన్నెట్. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నఫ్తాలి బెన్నెట్ మెంటాలిటీ విషయానికి వస్తే చాలా రైటిస్ట్గా ఉంటాడు, దేశం కోసం ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి గాజా పట్టిని పూర్తిగా అసలు ఎటువంటి పట్టీలు వేసుకోవడానికి కూడా పనికి రాకుండా చేస్తాడు అనేది కొంతమంది మాట. దేశభక్తుడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక గట్టి నిర్ణయమే తీసుకుంటాడు బెంజమిన్ నెతన్యాహు కంటే కూడా అనేది తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.